ఏ రాజకీయ నాయకుడు అన్నా మీరు కొట్టుకో చావండి అని చెప్పాడా? మీకు ఏ రాజకీయ నాయకుడు అన్నా చెప్పాడా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ కొండరిపోయి గుద్దురు చూపించాడు. ఏం చూపించండు? ఏ లాభం? ఎవరికి ఏంటి యూజ్? ఏ యూజ్? ఏం చూపించాడు? హీరోనా? హీరోనా? అవును. హీరో అయితే పరదాలు గొప్ప తిరిగే వ్యక్తి. ఏదే పరదాలు కప్పుకోవడం ప్రోటోకాల్. అవును, అది ప్రోటోకాల్. భయ్యా, రాజకీయాల వల్ల లబ్ధి పొందే వాళ్ళకి చెప్తున్నా, ఎవడైనా నీ గురించి ఆలోచించు. ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు. అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, తాత పేరు చెప్పుకుంటారు, తండ్రి పేరు చెప్పుకుంటారు, కానీ మేము ఇండివిజువల్గా గెలిచాం. సినిమా ఎలా ఉంది? ఏ సినిమా? సినిమా నాది. అవునా? నిజమా? చూసారా మీరు? ఓహో, భయ్యా ఇది మాత్రం నేను కంపల్సరీ చెప్పాలి అనుకుంటున్నా. ఆర్జీవి లాంటి మగవాడు మళ్ళీ పుట్టడు. ఇలాంటి జీవితం బతికే అసలు సిసలైన మగాడంటే ఆర్జీవి. ఎందుకంటే జనాలతో సంబంధం లేదు. పక్కోడు సర్వనాశనం అయినా పర్లేదు, నేను బతికితే చాలు. అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఎవడు? ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి? మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి, కానీ టీవీల్లో ఎందుకు? థియేటర్లో ఎందుకు? మీ భజన మీరు చేసుకునేదానికి వందల కోట్లు ఎవడబ్బా సొమ్ము? మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో. సినిమాలు సినిమాల్లో తీయండి సార్. ఒకటి జీవితాన్ని నాశనం చేసే అసలు రావద్దు. అన్నా, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే. ఎవరు సార్ మీరంతా? మా నెత్తిని ఎందుకు ఎక్కుతున్నారు? మీ స్వలాభాల కోసం ఒకడెవడు నాకు ఆయన అంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తారు. ఇక్కడేమో మీ గొడవలు పెట్టుకుంటారు. అరే, మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా. ఆడెవడో ఒక కుర్చీలు ఎక్కితే రాలా? ఎవరికి రాదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్యా? చాలామంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్టాలి? రాజకీయ నాయకులు కడుతున్నారా? మరి 20 సంవత్సరాలు ఒక సీఎంగా చేసే వ్యక్తికి 10,000 కోట్లు ఏ నుంచి వస్తున్నాయి? ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు? మీకు వచ్చే లక్షన్నర జీతంతో 20 సంవత్సరాలైనా 10,000 కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పండి? చేత కానప్పుడు మాటలు ఇలాగే వస్తాయి. ఇంకొక వ్యక్తి మీరు అన్నారన్న, జగన్ గారు మంచి చేసా అన్నారు. మంచి చేసిన వ్యక్తి ఆల్రెడీ ఇంటింటికి వెళ్తుంది అన్నారు కదా. మరి 100 కోట్లు సోషల్ మీడియాలో తెలంగాణ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకెళ్ళి భజన చేయించాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కూడా కావచ్చు, ఎవడు గెలిచినా జనాల గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాట్లాడండి. వాడి కోసం వీడి కోసం మీరు కొట్టుకోవద్దు భయ్యా. మీ వల్ల 2008 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అదే పవన్ కళ్యాణ్. 2008 ముందు నుంచి బొచ్చడ మందికి అన్నదాన చెప్పు. అవుతాడు జనాల మెంటాలిటీ. నువ్వు ఎవడు భయ్యా? కాదు, జగన్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి సీఎం అయినాడు. జగన్ మొగోడు. అవునా? పొంగులైనాడు ఎమ్మెల్యే కాదు, పొంగులైనాడు 10 ఏళ్ళు పార్టీ పెట్టి. అవునా? అవును. ఏం చేశాడు? ఏది గెలిచి ఏం చేశాడు? జగన్ చేంజ్ చెప్పాలనా? చెప్పు ఏం చేశాడు చెప్పు. జగన్ ఒక విద్యా వ్యవస్థ 77,000 కోట్లు పెట్టాడు. అదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి రూపాయి. పవన్ కళ్యాణ్ చెమట అదమ్ముందా జగన్ కి? సరే సరే వదిలే ప్యాకేజ్. నువ్వు మొగోడు అయితే ఆయన ప్యాకేజ్ ఇచ్చే మొగాన్ని నువ్వు చూపి. సింపుల్ లాజిక్ చెప్పు. పవన్ కళ్యాణ్ ఎవరు? హైదరాబాద్ హీరో. ఓకే, ఆంధ్రాలో హీరో కాదు. చూసాం, ఆంధ్రాలో హీరో కాదు. హీరో ఎక్కడ పుట్టాడు? ఒక చెప్పేది, ఇండియన్ హీరో. ఆయనకి అమరావతి లో 500 ఎకరాలు వచ్చింది. 500 ఎకరాలు ఉందని ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయి. చూపించా. నువ్వు చూపి. ప్రూవ్ చేయి. చూపించా. రూమర్లు కాదు. రూమర్లు కాదు. ప్రూవ్ చూపించా. నువ్వు ప్రూవ్ చేయి. నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానిని, సినిమా పరంగా, రాజకీయాల పరంగా ఎలా అయినా. కానీ ఎవడు మంచి చేస్తే వాడికే ఓటేస్తాను. జగన్ మంచి చేస్తాడు. ఎవడికి? జగన్ మంచి. ఎవడికి? నువ్వు తెలంగాణలో మాట్లాడు. ఆంధ్రలో నేను కడప. కాదు, ఆ ప్యాలెస్ ఎలా కట్టారు సార్? రాజారెడ్డి యాడ నుంచి వచ్చాడు సార్? యాడా నుంచి? రాజకీయాల గురించి కాదు బ్రో, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. నేను ఒక వ్యక్తి గురించి. జగన్ అవునా? ఎల్లౌట్ వేసుకో, పక్కన ఎల్లౌట్ వేసుకో. మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ 2 సంవత్సరాలు జైలుకి ఎవరు?
లక్ష కోట్లు చూపించావు ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు నువ్వు ప్రూవ్ చేసావా అమరావతి లేకపోతే ఏం చేస్తావు ఏం చేస్తావు లేకపోతే ఏం చేస్తావు చెప్పు గుండు కొట్టి ఊరు మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి సారీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి రిషికొండ సగం ఆస్తుల్లో బినా మీద పేర్లు ఉన్నాయని సినిమా అనేది ఇది ఒక గొప్ప వ్యక్తి చాలా మంది జీవితాలు మార్చగలను అని నమ్మిన వ్యక్తి తీసిన సినిమా ఆర్జీవి గారు. నేను ఆయనకి ఒకప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మాటలకి, ఎందుకంటే అరే మగోడిలా నీలా నువ్వు బతుకు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆర్జీవి గారు. అలాంటి వ్యక్తి ఒకటి కాళ్ళ కింద నిలబడి ఇలాంటి సినిమాలు ఒకరిని తక్కువ చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ టు ఆర్జీవి. మీరు అంటారు జనాలతో నాకు పని లేదన్నారు, ఎవడు సినిమా తీశారు ప్యాకేజీ గురించి నేను మాట్లాడను సార్. ఒక ఆయన ఒక డైరెక్టర్ సినిమా చేశారు, కానీ ఒక పొలిటికల్ లీడర్ జనాలకి మంచి చేయాల్సిన లీడర్ డబ్బులు పెట్టి ఒకరిని కించపరచాల్సిన అవసరం ఏంటి? ఇది స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళకు కూడా. వాళ్ళకు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, జనాలకి మంచి చేస్తే మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికైనా ఇప్పుడు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాలి? జనాలు ఓటేమనే అడగాలి, అవునా? ఎందుకు రీజన్ చూపించండి. జగన్మోహన్ రెడ్డి అయినా కూడా రీజన్ చూపించండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా మీరు నమ్మిన వ్యక్తి గురించి నిలబడి ఓటేయండి అని చెప్పాలి. కానీ నేను మంచి చేస్తా రా, నేను మంచి చేస్తా రా, ఇంటింటికి భజన ఎందుకు? ఇంటింటికి మేము మంచి చేస్తే మీరు వందల కోట్లు సోషల్ మీడియాలో పెట్టి భజన చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త కూడా కాదు, వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యే తన కుర్చీలో కూర్చుంటే తనకున్న సీటు పీకేయడం ఏంటి? ఇది స్వార్థం కాదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకోటి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను క్వశ్చన్ వేయాలనుకున్నాను. ఏంటంటే సార్ కష్టపడిన కార్యకర్తలకు సీటిస్తా అన్న మీరు కొన్ని చోట్ల ఇవ్వలేకపోయారు, దయచేసి ఆ కార్యకర్తలతో మీరు మాట్లాడాలి. ఎందుకు ఇవ్వలేదనే రీజన్ చెప్పాలి. ఈవెన్ సినిమా లేదన్నా, ఈ సినిమా కాదు, సినిమా కాదు, కక్ష పూర్వకంగా తీసిన సినిమా, సినిమా కాదు. ఈ సినిమాలో నారా లోకేష్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ అందరి గురించి చూపించారన్నా, చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని? పవన్ కళ్యాణ్ తప్పులు చేశాడు. ఏం చేశాడు? తప్పు చేశాడని నేను అనలేదు, పొత్తులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం చేశారు. బట్ ఆయన కూడా మాట్లాడతారు, అదే మంచి చేశానని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తుల్ని ఎందుకు తీసేశారు? 80 మందిని మార్చాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇంటింటికి పంచావన్నావు, ఎవడబ్బ సొమ్ము? ఎవడైనా కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కూడా మన డబ్బే. ఈవెన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంత డబ్బు పెట్టాడు, అది ఆ గతం. అంతే, ఆయన కూడా చేశాడు, నేను ఒప్పుకుంటాను. అంతే, ప్రతి వ్యక్తి ఏదో ఎంత కొంత మంచి చేశారు బాస్, కానీ భజన చేయాల్సిన అవసరం లేదు. వ్యూహం సినిమా ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు అన్న. ఎందుకు నచ్చలేదు అనే రీజన్ ఏంటంటే, 10 మందిని ఇన్స్పైర్ చేయాల్సిన ఒక ఆర్జీవి లాంటి వ్యక్తి, ఒక వ్యక్తి తప్పుడోడు, ఒక వ్యక్తి నీచుడు అని చెప్పి ఇంకో వ్యక్తిని హీరో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇదే ఆర్జీవి గారు ఒకప్పుడు రక్తచరిత్ర సినిమాలు చేసినప్పుడు వీళ్ళని యాంటీగా చూపించారు, ఇప్పుడేమో పాజిటివ్ గా చూపిస్తున్నారు. ఎందుకు? అదే నా క్వశ్చన్. దీనికి ఆర్జీవి గారు చెప్పిన క్వశ్చన్, ఆర్జీవి గారు చెప్పేది నేను సినిమా తీస్తా చూస్తే చూడు అన్నప్పుడు జనాలు థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? జనాలు తిరిగి థియేటర్లో ఎందుకు వేస్తున్నారు? వేయదు కదా. జనాలు మంచి కాదు, జనాలు మంచి కోరుకోని వ్యక్తి గురించి చూపించారు. జనాలు మంచి ఇదేమంటారంటే, ఒక వ్యక్తి నాశనం అయ్యాడు అది చూపించి ఎలివేషన్ చేసి ఇంకో వ్యక్తి ఓటేయమని అడగడం తప్పు. ఈ మూవీలో నువ్వు ఏం చేసావో చూపించుకో. ఈ మూవీలో నారా లోకేష్ ని పవన్ బఫోన్ చాలా చూపించారు. అన్న చెప్తున్న పవన్ కళ్యాణ్ చాలా కామెడీ చూస్తారు, మనం చాలా సినిమా వస్తాం బ్రహ్మానందం చూపిస్తారు కామెడీగా. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చినాక ఏదో కామెడీ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయటాలు, పవన్ కళ్యాణ్ రాగానే చిన్న చిన్న కెమెరా కూడా ఉల్టా తిప్పటాలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ ఉందన్న, పవన్ కళ్యాణ్ ఎవడు మోసం చేయాల్సిన అవసరం లేదు, తనంతా మోసం చేసుకుంటా. అటువంటి డైలాగ్లు మాకు ఏంటంటే తీసుకోలేకపోయినాం, చాలా హర్టింగ్ అనిపించింది మాకు. నిజంగా సినిమా పరంగా ఓకే, కానీ స్టోరీ మాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ చూపించడం చాలా ఫెయిల్ అయ్యాను. 100% నువ్వు అవునన్నా కాదనే సినిమా 100% వైఎస్ఆర్ సిపి సినిమానే వైఎస్
వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చూడాల్సిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమాలు చూడాల్సిన రిక్వెస్ట్ లేదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ సినిమా చూడకండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల వైసీపీకి ఓట్లు వస్తాయా? అంటే పాసం పవన్ కళ్యాణ్ ఉన్న నెగిటివ్ ఓట్లు అన్ని అంటే పాసం వైసీపీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కమిడీగా చూపించే విషయాల్లో చాలా సక్సెస్ అయినా అనుకుంటున్నా. ఓకే, పచ్చ కుక్కలకి ఉచ్చపడేలా ఉందన్న సినిమా, అది వాళ్ళు పోసుకోరా? ఈ సినిమా యూజ్ చేసుకున్నారు, జగన్ యూజ్ చేసుకుంటారు ఆల్రెడీ. జగన్ యూజ్ చేసుకున్నారు కాబట్టి జగన్ ఒంటరికి వచ్చాడు, 10 మంది కలిసి వచ్చారు. అవును, 10 ఇచ్చా అన్న, 100 రేటింగ్ ఇచ్చా. ఈ సినిమాలో ఎక్కడ బాగా నచ్చింది నీకు? పవన్ కళ్యాణ్ కొన్నీరు పూల చేయడం, సినిమా బాగా నచ్చింది అన్న. పవన్ కళ్యాణ్ పప్పుని కొంత కమిడియన్ చూపించారు అన్న, రియల్ కమిడియన్లే వాళ్ళు. జగన్ హీరో కాబట్టి హీరో చూపించారు, కమిడియన్ చూపించారు సినిమాలో. జగన్ ఎందువల్ల హీరో అన్న? వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మోహన్ మంది నిలబడి 3,460 కిలోమీటర్ పాదయాత్ర జగన్ నిలబడినాడు. మోహన్ మంది సీఎం అయినాడు, ఇది జగన్ హీరో కాదంటారా? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయినాడా? జోకులు చెప్పినప్పుడు నవ్వాలా? నన్ను చూడద్దు, అర్థమవుతుందా? జోకులు చెప్పినప్పుడు నవ్వాలా? ఇందులో జోక్యం ఉంది అన్న, జోకులు చెప్పినప్పుడు డబ్బులుంటే ఇంత బాధ ఎందుకు? 100 కోట్లు సినిమాకి ఇస్తామంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు, ఆ చూడు ఆ సినిమా నాదే, నా లవ్ డాలో సినిమా, నువ్వు వాస్తవాలు చూపించు. మొన్న వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది, కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా? వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మీంచు చేశాడు, పప్పు 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 అని. వాళ్ళు రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, కెరీర్ ఉన్నది, నువ్వు చూసావా? అడుగు, నేను ఒకటి అడుగుతున్నా ఆర్జీవికి, నువ్వు చూసావా? పోయి రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎదురు చేయడమే. ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్ను వేసుకొస్తారు ఆర్జీవి వెనకాల, ఇంకా నాకనే తోపేవాళ్ళు లేడు అని. అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన, బొక్కలేదు ఆయన, పార్టీని వదిలేసి పోలే, కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు. భయ ఆయన పారిపోలే, కానీ ఈ రక్తం అలాంటిది కాదు. పవన్ అన్న పెడతాడు, రాడు పెడతాడు, ప్రాణం పోయినా పర్లేదు అన్న. పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా, రోడ్లో నిలబడినప్పుడు మా 5 రూపాయలు టికెట్ పెట్టాలని చూసాం మేము, బహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం మీ సినిమాని. అలాంటిదా డెమ్మ పవన్ అన్న, నువ్వు కష్టపడన్నాడు, ఏదో ఒకటి ఇచ్చి అన్న ఒకసారి అసెంబ్లీలో పెట్టండి, అందరికి చుక్కలు చూపిస్తాడు. చూపడాస్తాం షోకు అన్న. అన్న ఎవరు చెప్పారు? సరే కలిసేరండి, 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 సరే కలిసేరండి. కలిసేరన్నప్పుడు నువ్వు నిజాయితీగా 1990లోనే ఫస్ట్ లో నువ్వు సీఎం అయినావు, ఎలా సీఎం అయ్యావు నువ్వు? తర్వాత 2 సార్లు సీఎం ఎలాగయ్యో, ఎందుకు కలిసి వచ్చావు అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నారు. హైదరాబాద్ పొజిషన్ లో ఉంది, హైదరాబాద్ లో ఉద్యోగం చంద్రబాబు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణలో వెళ్ళొచ్చు కదా? ఏ ఆంధ్రాలో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.